అల్లు అర్జున్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పుత్రుడేనని అందరికీ తెలిసిందే. బన్నీ నేటి యువతరం ప్రేక్షకులకు ఒక సినీ గాడ్. యాక్షన్ ఇరగదీసేయడం, ఫైట్స్ లో అవతల వారి దుమ్ము దులిపేయడం వంటివి అర్జున్ కే సాధ్యపడుతుంది. విభిన్నమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకుంటాడు బన్నీ. ఇక సినిమాల విషయానికి వస్తే, టాలీవుడ్ సినీ చరిత్రలో 4 సార్లు వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు డీజే సినిమాతో మంచి ఫామ్ లో ఉన్నాడు అల్లు అర్జున్. డాన్స్ విషయంలో ఎన్టీఆర్ తో పోటీ పడే సత్తా బన్నీకే ఉందన్న విషయం గత సినిమాల్లో నిరూపితం అయింది. ఈ విషయంలో బన్నీ జూనియర్ ఎన్టీఆర్ కంటే బాగా డాన్స్ చేస్తాడని బన్నీ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. బాడీ లాంగ్వేజ్ లో కూడా సినిమాల కోసమని 2 సార్లు 6 ప్యాక్స్ బిల్డప్ చేసిన హీరో అల్లు అర్జున్. 6 ప్యాక్స్ విషయంలో టాలీవుడ్ లో మొదటిసారిగా ట్రెండ్ క్రియేట్ చేసింది అల్లు అర్జునే. ఆయన తర్వాతే ఈ 6 ప్యాక్ ట్రెండ్ ను రామ్ చరణ్, ఎన్టీఆర్, సునీల్ ఇలా అందరూ ఫాలో అయిపోయారు. తాజా చిత్రం అల్లు అర్జున్ దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా డీజే చిత్రం రాబోతోంది. ఈ చిత్రం టీజర్ ను ఫిబ్రవరి 23న యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీసెంట్ గా 14 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సాధించడం టాలీవుడ్ చరిత్రలో తొలిసారి. బాహుబలి 2 ట్రైలర్ కూడా ఇదే స్థాయిలో సంచలన వ్యూస్ ను సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కేవలం టీజర్ మాత్రమే ఇంత వ్యూస్ ను సాధించింది, ఇంకా ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది. చాలా ఆడియో ఫంక్షన్లలో, పబ్లిక్ మీటింగ్లలో బన్నీ పవన్ కళ్యాణ్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి తర్వాత అంతగా అభిమానించేది పవన్ కళ్యాణ్నేనని స్పష్టం చేశాడు అల్లు అర్జున్. ఇలాంటి అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారని అందరూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు కామన్ ఫ్యాన్సే ఉంటారన్నది అందరికీ తెలిసిందే. సాధారణంగా హీరోలు ఎప్పుడైనా తన ఫ్యాన్స్ కు హితం గురించే చెబుతూ ఉంటారు. మెగాస్టార్ నేత్రనిధి, రక్తనిధి బ్యాంకులను, సీనియర్ ఎన్టీఆర్ పేరిట చారిటబుల్ ట్రస్ట్లను ఆయా అభిమానులు నడిపిస్తున్నారు. ఒక హీరో తమ అభిమానులకు సేవా కార్యకలాపాలను ఎలా చేయాలో నిర్దేశిస్తూ ఉంటారు. అలాగే బన్నీ ఓ ఆడియో ఫంక్షన్ లో ఒక విషయంలో తన అభిమానులతో చెప్పను బ్రదర్ అంటే దాన్ని మీడియా వక్రీకరించింది. ఈ విషయం తెలియని ఫ్యాన్స్ మీడియా మాటలనే ప్రామాణికంగా తీసుకున్నారు. బన్నీ సదుద్దేశంతో చెప్పిన మాటలు పత్రికల్లో మరోలా ప్రింట్ అయిపోయాయి. దీని ప్రభావం ఆ తర్వాత రిలీజ్ అయిన డీజే టీజర్ పై పడింది. మెగా ఫ్యాన్స్ పేరిట ఫేక్ అకౌంట్స్ తెరిచి డిజ్లైక్ లో వర్షం కురిపించారు యాంటీ మెగా ఫ్యాన్స్. దీంతో పవన్ బన్నీ మధ్య ఉన్న చిన్న విషయాన్ని చింపిచాటంతగా చేశారు యాంటీ ఫ్యాన్స్. టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన డీజే టీజర్ కు 170,000 అన్లైక్లు కొట్టేశారు. తాజాగా నిన్న విడుదలైన డీజే సాంగ్ టీజర్ కు 15,000 లైక్లు, 10,000 అన్లైక్లు కొట్టేశారు. దీనిపై అసలు ఫ్యాన్స్ స్పందించారు. ఫేక్ అకౌంట్స్ ద్వారా ఇలా డిజ్లైక్లు, అన్లైక్లు కొడుతున్న వారి అకౌంట్స్ పై నిఘా ఏర్పాటు చేశామని, త్వరలోనే సైబర్ క్రైమ్ కేసులకైనా సిద్ధమే అని మెగా ఫ్యాన్స్ వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు పక్కా సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.